అందరికీ నమస్కారం. ముందుగా దేశమంతా పండగ వాతావరణం నెలకొన్న ఈ శుభవేళ అందరికీ కూడా అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం నిజాంపేట్ బ్రాంచ్ లోని సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో ఉన్నామండి. అలానే ఈ శుభదినాన్ని పురస్కరించుకొని ఇవాల్టి ఎపిసోడ్ లో మనం అందమైన రామ్ పరివార్ హారాలని చూడబోతున్నాం. సో ఈ రామ్ పరివార్ హారాలు కూడా రెండు కాంబినేషన్స్ లో చూడబోతున్నామండి, నక్షీ వర్క్ యాంటిక్ స్టైల్ అండ్ అలానే స్టోన్ హారాలు. సో అన్నీ కూడా మనకి రామ్ పరివార్ హారాలే అన్నమాట. మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ చేసి 8881113 అనే నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ని వాచ్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పుడు కలెక్షన్ని చూసేద్దాం. ఈ అందమైన రామ్ పరివార్ హారంలో మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ని కూడా తీసుకున్నారండి. అండ్ అలానే మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్స్ కాంబినేషన్ కూడా వచ్చింది. దీంట్లో ఎమరాల్డ్ అండ్ రూబీ కాంబినేషన్ కూడా తీసుకున్నారు. ఇలా ఆల్మోస్ట్ ఆల్ మనకి అన్ని డిజైన్స్తో కూడినటువంటి అందమైన రామ్ పరివార్ హారం అండి. అండ్ లాకెట్ పార్ట్ లో డ్రాప్స్ లో మనకి చిన్న ఎమరాల్డ్ అండ్ పర్ల్ బీడ్స్ ని తీసుకున్నారు. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. మనకి స్టార్టింగ్ ఇక్కడ పికాక్ డిజైన్ తీసుకున్నారండి, కింద రూబీ బుటా స్టోన్స్, మళ్ళీ మనకి అమ్మవారి డిజైన్, కింద రూబీ బుటా స్టోన్స్, మళ్ళీ అమ్మవారి డిజైన్. అండ్ ఆ తర్వాత ఇక్కడ పికాక్ డిజైన్ ని తీసుకున్నారు. తర్వాత ఇక్కడ మనకి ఎమరాల్డ్ వచ్చిందండి. ఎమరాల్డ్ పైన కూడా ఇలా మనకి రెండు బిగ్ సైజ్ లీఫ్ డిజైన్స్ ని తీసుకున్నారు. ఎమరాల్డ్ కింద మనకి ఇలా ఒక బ్యూటిఫుల్ డ్రాప్ షేప్ డిజైన్, మధ్యలో ఫ్లవర్ డిజైన్ తో వచ్చిందండి. కింద మళ్ళీ మనకి ఒక అమ్మవారి డిజైన్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ తీసుకున్నారు. తర్వాత మనకి ఇక్కడ రూబీ వచ్చిందండి, స్క్వేర్ షేప్ లో రూబీని తీసుకున్నారు. అటు ఇటు పికాక్ డిజైన్, కింద రెండు మ్యాంగో డిజైన్స్ తో వచ్చింది. ఆ రూబీ మీద కూడా చూడండి మనకి బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఎలిఫెంట్ డిజైన్, అమ్మవారి డిజైన్, మళ్ళీ ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ ని తీసుకున్నారండి. అండ్ లాస్ట్ కు వచ్చేటప్పటికి ఇలా మనకి ఇంకొక అందమైన పికాక్ డిజైన్ వచ్చిందండి, కింద మ్యాంగో డిజైన్ తోటి. మనం లాకెట్ ని చూద్దాం. సో లాకెట్ లో మనకి సెంటర్ పార్ట్ లో అటు ఇటు కూడా లీఫ్ డిజైన్స్ ని తీసుకుని వాటి మధ్యలో ఎమరాల్డ్ ని తీసుకున్నారండి. ఎమరాల్డ్ కింద మనకి ఇక్కడ అందమైన రామ్ పరివార్ ని తీసుకున్నారండి. అసలు ఎంత చక్కగా ఉందో చూడండి రామ్ పరివార్ డిజైన్ అంతా కూడా. కింద హనుమంతుల వాడితో సహా చాలా చూడముచ్చటగా ఉంది. కింద మనకి ఇలా ఒక డిజైన్ వచ్చి అటు ఇటు లీఫ్ డిజైన్స్ ని తీసుకున్నారండి. వాటి మీద ఇక్కడ సెంటర్ పార్ట్ లో ఇలా ఒక స్టెమ్ డిజైన్ అది వచ్చింది. అండ్ కింద మనకి ఇలా ఎమరాల్డ్ అండ్ అలానే పర్ల్ బీడ్స్ వచ్చాయండి చిన్నవి. సో ఇట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి, ఇక్కడ పికాక్, ఎలిఫెంట్, మళ్ళీ మనకి అమ్మవారి డిజైన్, ఎలిఫెంట్, ఇక్కడ రూబీ, ఇక్కడ అంతా కూడా అమ్మవారి డిజైన్స్ అండ్ ఎలిఫెంట్స్, మళ్ళీ ఇక్కడ ఎమరాల్డ్, ఆ పైన ఇలా పికాక్స్ అండ్ అమ్మవారి డిజైన్ వచ్చింది. ఈ హారం గ్రాస్ వెయిట్ 93.5 గ్రాములు అండి, 93.5 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 87 గ్రాములు, 87 గ్రామ్స్. ఇంకొక అందమైన రామ్ పరివార్ హారం అండి, మనకి నక్షీ వర్క్ యాంటిక్ స్టైల్లో వచ్చింది. సో దీంట్లో కూడా మనకి అమ్మవారి డిజైన్స్ని తీసుకున్నారు. అండ్ అలానే పికాక్ డిజైన్స్ కూడా వచ్చాయండి. సో చాలా గ్రాండ్గా ఉందండి ఈ రామ్ పరివార్ హారం. మనకి అంటే లాకెట్కి అటు ఇటు కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ని తీసుకున్నారండి. మనకి పర్ల్ బీడ్స్తో వచ్చింది. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూసేద్దాం. స్టార్టింగ్ మనకి ఇక్కడ లీఫ్ డిజైన్ తీసుకున్నారండి. ఆ తర్వాత రెండు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ వచ్చాయి. ఆ తర్వాత మనకి రెండు పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. ఆ పికాక్ పైన కూడా చూడండి ఇలా లీఫ్ డిజైన్స్ వచ్చాయి. అండ్ కింద మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చిందండి. అటు ఇటు కూడా మనకి పర్ల్స్ని తీసుకున్నారు. ఈ అమ్మవారి కింద మనకి ఇక్కడ చక్కగా ఒక గోపురం డిజైన్ని తీసుకున్నారండి. ఆ గోపురం డిజైన్ లోపల లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చింది. ఇక్కడంతా కూడా మీద మనకి ఇలా హ్యాంగింగ్స్లో పర్ల్స్ని తీసుకున్నారు. అండ్ పక్కనే మనకి ఇలా ఒక డాన్సింగ్ డాల్ డిజైన్ వచ్చిందండి. సో కింద కూడా మనకి ఇంకొక డాన్సింగ్ డాల్ డిజైన్ తీసుకున్నారు. పక్కనే పికాక్ వచ్చింది. అండ్ కింద మనకి ఒక ఎలిఫెంట్ డిజైన్ని తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఇలా ఎంత చక్కగా ఉందో చూడండి అమ్మవారి డిజైన్. ఇక్కడ ఇంత చిన్న ఆ స్పేస్లో కూడా, ఇంత చిన్న డిజైన్లో కూడా చాలా కలగా ఉంది అమ్మవారి డిజైన్. సో ఇక్కడ పైన కింద కూడా ఫ్లోరల్ డిజైన్స్ అవి తీసుకున్నారు. చుట్టూ మనకి లీఫ్ డిజైన్స్ వచ్చాయి, క్రీపర్ స్టైల్ తీసుకున్నారు. అండ్ ఇట్ సైడ్ అంతా కూడా ఇలా పర్ల్స్ వచ్చాయి. సో ఈ పార్ట్ మనకి చాలా అందంగా ఇచ్చారండి. అండ్ ఇట్ సైడ్ అంతా కూడా ఇలా పర్ల్స్ని హ్యాంగింగ్స్లో తీసుకున్నారు. ఈ డిజైన్ కింద మళ్ళీ మనకి రెండు పికాక్ డిజైన్స్ వచ్చాయండి. అండ్ ఇలా హ్యాంగింగ్స్లో ఎమరాల్డ్స్ని, వాటిల్లో పర్ల్స్ని తీసుకున్నారు. ఇప్పుడు లాకెట్ పార్ట్ని చూద్దాం. సో లాకెట్ పార్ట్లో పైన మనకి రెండు పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. కింద మనకి రామ్ పరివార్ డిజైన్ వచ్చింది. అండ్ అటు ఇటు కూడా పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారు. అండ్ కింద అంతా కూడా ఇలా మనకి బిగ్ సైజ్ లీఫ్ డిజైన్స్ ని తీసుకున్నారండి చుట్టూతా. అండ్ కింద సెంటర్ లో మళ్ళీ చిన్న సైజ్ లో ఇలా అమ్మవారి డిజైన్ వచ్చిందండి. హ్యాంగింగ్స్ అంతా కూడా ఇలా ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ ని తీసుకున్నారు. సైడ్ సైడ్ కూడా మనం అదే డిజైన్ చూడొచ్చండి. ఇక్కడ మనకి అమ్మవారి డిజైన్, ఇక్కడ పికాక్ అండ్ ఎలిఫెంట్, ఇక్కడ మళ్ళీ మనకి అమ్మవారి డిజైన్ డాన్సింగ్ డాల్స్ తోటి, ఆ పైన అమ్మవారి డిజైన్, పైన రెండు పికాక్స్ అండ్ అమ్మవారి డిజైన్, అండ్ ఆ తర్వాత లీఫ్ డిజైన్ వచ్చింది.
గ్రాస్ వెయిట్ 109.6 grams అండి, 109.6 grams, అండ్ నెట్ వెయిట్ 97 grams, 97 grams. సో ఇప్పటి వరకు మనం నక్షి వర్క్ వి చూసాం కదండి, రామ్ పరివార్ హారాలు రెండు కూడా. ఇప్పుడు మనం ఈ స్టోన్ లో రామ్ పరివార్ హారాలని చూడబోతున్నామండి. ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుంది. సో పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి హారం అంతా కూడా. లాకెట్ పార్ట్ మనకి రామ్ పరివార్ డిజైన్ తో వచ్చింది. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. సో స్టార్టింగ్ లో ఇలా మనకి చిన్న మెష్ వర్క్ డిజైన్ అటు ఇటు చిన్న గోల్డ్ బాల్స్ తో తీసుకున్నారండి. ఆ తర్వాత ఇలా లీఫ్ డిజైన్ వచ్చింది, అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఇలా పికాక్ డిజైన్ తీసుకున్నారండి. ఇక్కడ ఏమో రూబీ వచ్చింది, ఇక్కడ ఒక మళ్ళీ ఆ లీఫ్ డిజైన్ ని తీసుకున్నారు. సో ఇదే పికాక్ డిజైన్ మనం కింద వరకు కూడా చూడొచ్చు అండి. ఇలా మొత్తం కూడా పికాక్ డిజైన్స్ ఇటు సైడ్ మనకి రూబీస్ తోటి అండ్ లీఫ్ డిజైన్ తో వచ్చాయి. అండ్ ఇక్కడ మాత్రం మనకి ఒక ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి, చుట్టూ రూబీస్ ని తీసుకున్నారు, మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది, అండ్ ఇటు సైడ్ అంతా కూడా ఇలా స్వరూస్ కిట్స్ ని తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనకి సేమ్ పికాక్ డిజైన్స్ వచ్చాయండి. ఇప్పుడు లాకెట్ ని చూద్దాం. సో లాకెట్ లో కూడా మనకి పైన రెండు పికాక్ డిజైన్స్ ని, మధ్యలో ఎమరాల్డ్ ని తీసుకున్నారండి. అండ్ కింద మనకి రామ్ పరివార్ డిజైన్ ని తీసుకున్నారు, అందంగా ఉంది రామ్ పరివార్ డిజైన్. అండ్ కింద మనకి ఇదంతా కూడా లీఫ్ డిజైన్ లో రూబీస్ వచ్చాయండి, వాటి కింద అంతా కూడా ఇలా స్వరోస్ కిట్స్ ని తీసుకున్నారు. అండ్ కింద హ్యాంగింగ్స్ లో ఇలా మనకి నక్షి బాల్స్ వచ్చాయండి, చిన్న నక్షి బాల్స్, మళ్ళీ వాటిల్లో మువ్వల్ని తీసుకున్నారు అటు ఇటు కూడా. సెంటర్ లో మళ్ళీ మనకి ఇంకొక లీఫ్ డిజైన్ లో ఇలా క్యూట్ హ్యాంగింగ్ వచ్చిందండి. సో ఇట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి, ఇక్కడంతా కూడా మూడు పికాక్ డిజైన్స్, మళ్ళీ ఫ్లవర్ డిజైన్, ఆ పైన అంతా కూడా ఇలా పికాక్ డిజైన్స్, మళ్ళీ పైన ఒక లీఫ్ డిజైన్, ఆ పైన ఇలా మెష్ వర్క్ వచ్చింది. ఈ హారం గ్రాస్ వెయిట్ 54.4 grams అండి, 54.4 grams, అండ్ నెట్ వెయిట్ 52.2 grams, 52.2 grams. ఈ హారం కూడా మనకి లైట్ వెయిట్ లోనే వస్తుందండి. మొత్తం అంతా కూడా రామ్ పరివార్ తోనే వచ్చింది ఈ హారం. సో ఇది కూడా మనకి స్టోన్ హారం అండి. హారం అంతా కూడా మనకి చిన్న సైజ్ లో రామ్ పరివార్ డిజైన్స్ ని తీసుకున్నారు. లాకెట్ కూడా రామ్ పరివార్ తో వచ్చిందండి. సెంటర్ లో మనకి క్యూట్ రూబీ బీట్ అన్నది డ్రాప్ గా తీసుకున్నారు, మిగతా అంతా కూడా నక్షి బాల్స్ వచ్చాయి. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. స్టార్టింగ్ ఇలా మనకి చైన్ లాగా తీసుకున్నారండి. ఆ తర్వాత ఇక్కడ మనకి పైన ఎమరాల్డ్ అండ్ రూబీ రెండు ఆల్టర్నేటివ్ గా మారి, ఇక్కడేమో మనకి ఒక స్వరూస్కి సీజెడ్, అండ్ అలానే ఇక్కడ ఇలా ఒక డిజైన్ ని తీసుకున్నారు. మళ్ళీ మనకి స్వరూస్కి సీజెడ్ ఇలా ఒక డిజైన్ రెండు ఆల్టర్నేటివ్ గా, పైన మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ ఆల్టర్నేటివ్ గా, అండ్ కింద అంతా కూడా ఇలా మనకి రామ్ పరివార్ వచ్చాయండి. రామ్ పరివార్ డిజైన్స్ ని ఇలా చిన్న సైజ్ లో చాలా అందంగా తీసుకున్నారు, అండ్ అలానే ప్రతి రెండు రామ్ పరివార్ కి మధ్యలో ఇక్కడ మనకి లీఫ్ డిజైన్ లో ఎమరాల్డ్ ని తీసుకున్నారండి. సో హారం అంతా కూడా అదే డిజైన్ మనం చూడొచ్చు, పైన మనకి రూబీస్ అండ్ ఎమరాల్డ్ ఆల్టర్నేటివ్ గా, మధ్యలో స్వరూస్కి, అండ్ కింద మనకి లీఫ్ డిజైన్ లో ఎమరాల్డ్స్, అండ్ వాటి పక్కనే ఇలా రామ్ పరివార్ తీసుకున్నారండి. ఇప్పుడు లాకెట్ పార్ట్ చూద్దాం. సో లాకెట్ పార్ట్ లో పైన రెండు ఎలిఫెంట్ డిజైన్స్ ని, మధ్యలో రూబీని తీసుకున్నారండి డైమండ్ షేప్ లో, అండ్ కింద మనకి ఇలా రామ్ పరివార్ డిజైన్ ని తీసుకున్నారు. సో రామ్ పరివార్ కింద కూడా మనకి ఇక్కడ మళ్ళీ రూబీ అండ్ ఎమరాల్డ్ రెండు ఆల్టర్నేటివ్ గా వచ్చాయండి. అండ్ కింద హ్యాంగింగ్స్ లో అటు ఇటు కూడా ఇలా నక్షి బాల్స్ ని తీసుకున్నారు. సెంటర్ లో మనకి ఇలా ఒక బిగ్ సైజ్ రూబీ బీట్ వచ్చింది. సో ఇట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి, కింద అంతా కూడా రామ్ పరివార్స్ ని తీసుకున్నారు చిన్న సైజ్ లో, వాటి మధ్యలో ఎమరాల్డ్ వచ్చి, మధ్యలో స్వరోస్కి, పైన అంతా కూడా రూబీస్ అండ్ ఎమరాల్డ్ ఆల్టర్నేటివ్ గా వచ్చి, ఆ పైన ఇలా చైన్ లాగా వచ్చింది. గ్రాస్ వెయిట్ 50 grams అండి, 50 grams, అండ్ నెట్ వెయిట్ 42 grams, 42 grams. సో చూసారు కదండి మన నిజాంపేట్ బ్రాంచ్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలోని అందమైన నక్షీ వర్క్, యాంటిక్ స్టైల్, అండ్ అలానే స్టోన్ రామ్ పరివార్ హారాల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఎటువంటి కలెక్షన్స్ ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి, దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేసినట్లయితే ఇక్కడ ఇలాంటి అందమైన కలెక్షన్స్ ని మనం ఇంకా ఎన్నో చూడొచ్చు అండి. రాలేని వాళ్ళ కోసం వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉంది, 888-111-93 అనే నెంబర్ మీద వాట్సాప్ వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, వాటిని మీరున్న ప్లేసెస్ షిప్పింగ్ చేయడం జరుగుతుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ ని వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ ని అప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి, నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.